ఉంది కానీ నీ ఆలోచనలన్నీ గంజాయి ఆలోచనలు ఉన్నాయి. తులసిరెడ్డిగా బదులుగా గంజాయిరెడ్డిగా పేరు మార్చుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 86.5 లక్షల ఇల్లు నిర్మాణం జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో 39 లక్షల ఇల్లు నిర్మాణం జరిగాయని చెప్పావు. ఇటువంటి విషయాలు చెప్పే ముందు ఇదే రాజశేఖర రెడ్డి గారు గవర్నర్ ప్రసంగంలో 2/2/2009 రోజు గవర్నర్ ప్రసంగంలో 13 లక్షల 45 వేల ఇల్లు నిర్మాణం జరిగినట్టు చెప్పారు. 14/2/2009 పత్రికా ప్రకటనలో 39 లక్షల ఇల్లు నిర్మాణం చేసినట్టు పత్రికల్లో ప్రకటించారు. మరుసటి రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో 40 లక్షల ఇల్లు నిర్మాణం చేసినట్టుగా పేర్కొన్నారు. అంటే 13 రోజుల వ్యవధిలో